కోట్ల మందికి కోటీశ్వరులు చేసే అవకాశం ఉందా? నాకు తెలుసులేదు సార్, అటువంటిది ఉంది సార్, ఎక్కడ ఇవన్నీ మాట్లాడుతూ అనే హాఫ్ నాలెడ్జ్ మేధావులు చాలా మంది ఉంటారు. కుహనా మేధావులు అనేది అంటారు చూసారా, సబ్జెక్ట్ తెలియకుండా మనం ఒక మాట మాట్లాడడానికి మనం అర్హులం కాదు, అనర్హులం. ఏ సబ్జెక్ట్ గురించి కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మన సత్తా ఏంటో అవతలడు సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం గురించి మీరు మాట్లాడాలా, ఆయన మాట్లాడాలా? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి కన్స్ట్రక్షన్ గురించి ఆయన మాట్లాడాలా, మనం మాట్లాడాలా? ఎడ్యుకేషన్ గురించి టీచర్ మాట్లాడాలా, మీరు మాట్లాడాలా? ఈ రకంగా మనం ఆలోచించుకుంటే మనకున్న నాలెడ్జ్ ఎంత, అక్కడ ఉన్న నాలెడ్జ్ ఎంత అనేది కంపారిజన్ అటువంటి వాటిలో చేసుకోండి తప్ప అనవసరమైన వాటి గురించి కంపేర్ చేసుకోవద్దు. రైట్, కంపెనీ ఏం చేస్తుంది, ఏం చేస్తే మనకి ఇన్కమ్ ఇవ్వగలుగుతుంది? ఎటువంటి ఇన్కమ్ సార్? నెలకు 5,000 10,000 ముష్టి కాదు. ఇక్కడ ప్రతి ఫౌండరు అప్పర్ కుబేరుడే ఒక చక్రవర్తి. అసలు ఫౌండర్ ఎవరు, సెకండరీ ఫౌండర్ ఎవరు, ఈ టెక్నాలజీ మీకు ఇంకా అవగాహన కాదు కాబట్టి దయచేసి వినండి. అసలు మన కంపెనీ చేసే బిజినెస్ అమ్మకాలు కొనుగోలు కాదు సార్, అంటే ట్రెడిషనల్ మార్కెట్ కాదు. మనకున్న షాపులు కానీ మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, అమ్ముకుంటూ ఉంటాం, ఇవి కాదు. గత 30 సంవత్సరాల నుంచి ఉద్ధరించిన ఎంఎల్ఎం అంతకంటే కాదు. ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెట్ అంతా మోసం మోసం మోసం. ఇంకా అక్కడే మరి కొట్టుకుంటూ ఆ దిక్కుమాలి కంపెనీల్లో ఎవడో కోటికొకడు కోటీశ్వరుడు లక్షాధికారి అవుతాడు, కిందన్న మిగిలిన కోట్లు ఒకటి తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ ఆ పైన ఏదో కొద్ది కొద్ది కొద్దిగా ప్రసాదాలు. 10,000 కడితే 1,000 రూపాయలు ఇచ్చేటికి మహదానందం. 9,000 పోయిందనేది మరి ఏ గంగలో కలిపేస్తారో తెలియదు కానీ పోనీ మన డబ్బు మనకు వచ్చేసిందని ఎగిరి గంతులు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? డబ్బు పెట్టడం ఏంటి, మన డబ్బులు మనకు వచ్చేసిన గంతులు ఏంటి? ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలతో బ్రతికేస్తున్నాం మనం. బ్రతికేసాం, నేను బ్రతికిన, మీరు బ్రతికిన, అందరం బ్రతికాం. దీనికి ఎవడో అతీతుడు కాదు. ఇక్కడ జ్ఞానం కలిగిన తర్వాత, జ్ఞానోదయం కలిగిన తర్వాత, బుద్ధుడికి జ్ఞానం కలిగిన తర్వాత ఏ రకంగా మారాడో మనకు కూడా అంతో కొంత జ్ఞానం కలిగిన తర్వాత మార్పు అనేది అనివార్యం, మారాలి. మన కంపెనీ ఏ ప్రాసెస్ ద్వారా 800 కోట్ల మందిని కోటీశ్వరులు చేయగలుగుతుంది, 800 కోట్ల మందిని కోటీశ్వరులుగా మార్చడానికి ఏ ప్రాజెక్ట్ ఉంది? వెరీ సింపుల్, ఒక 25 సంవత్సరాల నుంచి మనకు తెలిసిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, రకరకాల టెక్నాలజీతో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం అంటే అదే టెక్నాలజీ. సెల్ ఫోన్, కంప్యూటర్స్, అన్ని ఆఫీసులు, అన్ని స్కూల్స్లో, విద్యార్థుల దగ్గర మరి ఈ టెక్నాలజీ నడుస్తూ ఉంది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక కంపెనీలు రాలేదా? వచ్చాయి, వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రారంభంలో, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచ్చినాయి. ఇది ఒక్కొక్క అప్లికేషన్, ఒక్కొక్క అప్లికేషన్తో లక్షల కోట్లు కోటాను కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారు. మన పెట్టిన పెట్టుబడి మహా పెట్టుంటే లక్షల్లో పెట్టుంటారు. గంటకి 100 కోట్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఎవరికైనా తెలుసా? మరి నెట్లో కూర్చుంటే ఏ కంపెనీకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక అవగాహన మనకు తెలుస్తూ ఉంటుంది. రీసెంట్గా ఫేస్బుక్ బయటకు వచ్చింది. ఒక గంట ఫేస్బుక్ ఆగిపోతే గంటకి 24,000 కోట్ల రూపాయలు లాస్ అనేది మనకు తెలిసింది. ఆఫ్టర్ ఆల్ ఫేస్బుక్ దాంట్లో మనం ఉద్ధరించేది ఏం లేదు. దాంట్లో మన ఫేస్బుక్లో మనం ఏం చేస్తామో మనకు తెలుసు. మరి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎన్ని కోట్ల ఇన్కమ్ ఎలా వచ్చేసింది? అడిగి మనం చేసేది ఏంటి, చాలా మందికి అవగాహన అవ్వట్లేదండి.
డేటాబేస్ అనేది ఇప్పటికి కూడా చాలా మంది తెలియట్లేదు. మరి ప్రతి నెల 300, 400, 500 నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటారు కదా సెల్ ఫోన్ లో. మరి 150 కోట్ల మంది నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటే నెలకి ఎన్ని మిలియన్స్ లో ఉంటది, బిలియన్స్ లో ఉంటది, ట్రిలియన్స్ లో ఉంటది మనం ఖర్చు పెట్టే ఖర్చు. అదే వాళ్ళ పాలిట కామధేను కల్పవృక్షం 24,000 కోట్ల రూపాయలు గంట కంటే ఫేస్బుక్ లో మనం ఖర్చు పెట్టేది ఏముంది అనుకుంటున్నా అమాయకంగా. యూట్యూబ్ చూస్తే మనం ఖర్చు పెట్టేది ఏముంది, వాట్సాప్ చేస్తే మనం ఖర్చు పెట్టేది ఏముంది, కాల్ చేస్తే మనం ఖర్చు పెట్టేది ఏముంది అంటే మరి డేటాబేసే కదా అంత, ఈ టాక్ టైమే కదా. ఇదే ప్రపంచాన్ని టాప్ 100 లో నిలబెట్టేసింది ఈ డేటాబేస్, ఈ అప్లికేషన్స్, ఈ టెక్నాలజీ ఎవరైతే వాడుకున్నారో బిలియన్స్ లో ట్రిలియన్స్ లో ఆదాయాన్ని సంపాదించుకుని ప్రపంచాన్ని ఏలేస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. తెలుసుకోండి, తెలియకపోతే నేర్చుకోండి, ఇంకా నాలెడ్జ్ ఉంటే నెట్ లో కూర్చోండి. ఏ కంపెనీకి ఎంత గంటకి ఎంత రోజుకి ఎంత నెలకి ఎంత సంవత్సరానికి ఎంత ఇన్కమ్మో స్టడీ చేయండి. ఒక్కొక్క అప్లికేషన్ తో రాజులు రారాజులు ప్రపంచ కుబేర్లు అయిపోయారు. అదే రకమైన అప్లికేషన్స్ ని మన ఆన్ పాస్ తయారు చేస్తుంది. ఏంటి సార్ ఆల్రెడీ ఉన్నాయి కదా అప్లికేషన్, మళ్ళీ మన ఆన్ పాస్ తయారు చేయటువంటి ఏ ఒక కలెక్టర్ అయితే ఇంకొకటి కలెక్టర్ అవడానికి లేదా, ఒక టీచర్ అయితే ఇంకో టీచర్ అవడానికి లేదా, ఒకటి ఎమ్మెల్యే అయితే ఇంకొకటి ఎమ్మెల్యే అవడానికి లేదా, ఒకటి సీఎం అయితే ఇంకొకటి సీఎం అవడానికి లేదా. ఎవడికి నచ్చిన ఫ్యాక్టరీలు అని పెట్టుకుంటాడు, ఎవడికి నచ్చిన అప్లికేషన్స్ అన్ని వాడు చేసుకుంటాడు. మరి మన ఆన్ పాస్ లో ఉన్న అప్లికేషన్స్ ఎన్నాయి, వాడి సత్తా ఏడు తెలిస్తే బుర్ర పాడైపోతే. మనకున్న అప్లికేషన్స్ 50 దాటి ఉన్నాయి. మన అప్లికేషన్ కి ఇప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ కి చాలా వేరియేషన్ ఉంది. అందుకే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది అంటాం. అంటే ఏంటి మీకు చిన్నగా అర్థమైనా చెప్తారా, గతంలో 2 మెయిల్స్ ఉండేవి, ఆ పేర్లు అన్ని చాలా మంది మర్చిపోయారు, యాహూ మెయిల్, రెడీఫ్ మెయిల్. నన్ను ఒక ఫ్రెండ్ మర్చిపోతా రెడీఫ్ మెయిల్ గుర్తు చేయడం జరిగింది. సమయానికి నన్ను గుర్తున్నా చెప్పేటప్పుడు, చెప్పేటప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదు, థ్యాంక్ యూ. అలాంటి ఎవరైనా లీడర్ మాట్లాడేటప్పుడు మర్చిపోతుంటే తప్పలేదు, హెల్ప్ చేయండి, నాలెడ్జ్ ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. రైట్, ఇక్కడ గమనించండి, ఎందుకు మనం ఆ మెయిల్స్ ఆ రెండు అధోగతి పాలైపోయినాయి. ఇప్పుడున్న మెయిల్ జీమెయిల్, అవి రెండు ఎందుకు కనుమరుగైపోయినాయి? చూడండి, బట్టల షాపులు కొన్ని కనుమరుగైపోయిన బట్టల షాపులు చాలా ఉంటాయి, చాలా రకాల బిజినెస్ కనుమరుగైపోతాయి, కొన్ని కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుద్ది అంటే విచ్ ఇస్ బెటర్, రెండు షాపుల్లో ఏ షాప్ బెటర్ అని మనం టాలీ వేసుకుంటాం. ఒకే వాల్యుబుల్ ఐటమ్, ఒకే వెయిట్, ఒకే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అన్ని ఈక్వల్ గా ఉన్న ప్రొడక్ట్ ఎవడు తక్కువ అమ్మితే ఆ షాపులకు మనం వెళ్తాం, అంతే కదండి. ఒక రూపాయి తక్కువ అమ్మేకాడికి వెళ్తాము, రూపాయి ఎక్కువ అమ్మేకాడికి వెళ్తాము, రూపాయి పోటీ చేసుకుంటాం, రూపాయి సంపాదించుకుంటాం. అలాగే ఇక్కడ మెయిల్, ఓమెయిల్, మన ఓమెయిల్, మన ఫేస్బుక్, ఓ కనెక్ట్, ఇలాగ ఒక 50 రకాల అప్లికేషన్స్ రెడీ చేశాడని మన ఆన్ పాస్ హీరో మన సీఈఓ యాష్ మఫారి గారు. యాష్ గారు ఆలోచనట్టు తెలుసండి, ఆయన ఇప్పటి వరకు అప్లికేషన్స్ సృష్టించుకున్న సృష్టికర్తల్లాగా లేదా కొనుక్కున్న డబ్బు నాడుకున్న అప్లికేషన్స్ కొనుక్కున్నారు. ఫేస్బుక్ ఆయన సొంతం కాదు, చాలా ఎవరిది ఎవరు సొంతం కాదు, డబ్బు పెట్టి కొనుక్కున్నాయని. నేను ఒక ఎవడో అమాయకుడు తయారు చేస్తాడు, ఆ అమాయకుడు తన ఓన్ గా చేసుకోలేక ఒక 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లుగా అమ్మేసుకున్న బాపత్రయ్యని. మరి గంటకి 24,000 కోట్లు వస్తాయంటే సృష్టించినోడు గొప్పోడా, చూడండి రైతు గొప్పోడా, వ్యాపారి గొప్పోడా. రైతుకి కనీసం గిట్టుబాటు ధర కూడా ఉండదు, వ్యాపారి కోట్లు సంపాదిస్తా ఉంటాడు. అదే దౌర్భాగ్యం ఇక్కడ కూడా ఉంది. మరి యాష్ గారు ఏమనుకుంటున్నారంటే
ప్రపంచాన్ని మార్చాలనే కోరికతో ఆయన మార్కెటింగ్ చేసిన వ్యక్తే ఎంఎల్ఎం అంటే తెలుసు. ఎంఎల్ఎం కాచి వడపోశాడు, జనాలు ఎలా దోచుకుంటున్నారో తెలుసు ఆయనకి. ఇకపై అది సాగనివ్వకూడదు. ఇకపై ఎంఎల్ఎం కంపెనీ అనేది ప్రతి ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కడు ఆన్ పాసివ్లోకి రావాల్సిందే, వచ్చి కోటీశ్వరుడిగా మారవలసిందే. ఇప్పటి వరకు ఎవడు ఇవ్వలేని ఆదాయాన్ని నేను ఇవ్వగలను అంటూ ఆయన సంపాదించుకునే సంపదని ఆయన సొంతంగా సంపాదించుకోవాలనే ఆలోచన లేదు ఆయనకి. ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు, అనుకున్నదే తడవగా ఆయనకు వచ్చే ఆదాయాన్ని మనందరికీ పంచేయాలనే ఆలోచనతో వచ్చాడు. 6 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం ఆన్ పాసివ్ అనేది వస్తుంది, దాంట్లో జాయిన్ అవటానికి ఈ రకంగా ఉంటుంది, ఎంత అమౌంట్ మనం దీంట్లో పేమెంట్ చేయాలి అని రకరకాలుగా స్ప్రెడ్ చేశారు. అప్పట్లో 14,30,000 మంది ఫౌండర్స్, అంటే యాష్ గారిని నమ్మి వచ్చిన మిత్రులందరినీ ఫౌండర్స్ గా మార్చుకున్నాడు, ఆయన పార్ట్నర్స్ గా చేసుకున్నాడు. ఈ పార్ట్నర్స్ అందరికి కంపెనీకి వచ్చే 50% ఇన్కమ్ షేర్ చేయాలనుకుంటున్నాడు. మరొక 50% ఇన్కమ్ ని 220 దేశాల్లో రకరకాల ఎస్టాబ్లిష్మెంట్స్ కి, రకరకాల డెవలప్మెంట్స్ కి ఉపయోగించుకోవటానికి ప్లాన్ చేస్తున్నాడు. అనేక రకాల బోనస్ రూపంలో ఫౌండర్స్ కి ఆదాయాలు ఇవ్వబోతున్నాడు. పంచడానికి అన్ని రెడీ అయిపోయినాయి. 160 రకాల ఎక్స్చేంజెస్ అంటే కరెన్సీస్, 160 రకాల కరెన్సీస్ అంటే ఇండియన్ కరెన్సీ రూపీ, అమెరికన్ కరెన్సీ డాలర్, యూరోప్ ఇలాగే కరెన్సీ ఏ రకంగా ఉందో 160 రకాల కరెన్సీలు ఉన్నాయి ప్రపంచం మొత్తానికి. సుమారుగా 160 రకాల కరెన్సీల్లో ఇన్కమ్ జనరేట్ చేయటానికి పెద్ద తలపోటు అయింది. అదే ఎక్కువ టైం తీసుకుంది కంపెనీకి. ఇండియాకి టోటల్ గా ఏ రాష్ట్రానికైనా రూపీస్ లో ఇన్కమ్ ను పంపించాలి, అమెరికాకి డాలర్స్ లో, యూరోపియన్ కంట్రీస్ కి యూరోలో, ఇలా దుబాయ్కి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన కరెన్సీ ఉంది. కాబట్టి మన వాలెట్ 160 రకాల కరెన్సీకి వాల్యుబుల్, అదే ఎక్స్చేంజ్ గా మనం తీసుకోవచ్చు వేసుకోవచ్చు. ఆ రకంగా రెడీ అయింది, అది చివరి దశలో ఉంది. దానికోసమే ఎక్కువ కాలం, ఈ మధ్యకాలంలో ఒక 5-6 నెలల క్రితమే మనకి ఇన్కమ్ ఇవ్వాలి అనే కోరిక ఉన్నా కూడా బ్యాంకింగ్ సెక్టర్ కి మనకి మధ్యలో థర్డ్ పార్టీస్ మనల్ని మోసం చేయడం ద్వారా చాలా టైం వేస్ట్ అయింది. ఆ అమౌంట్ ని లీగల్ గానే వెనక్కి తెచ్చుకోవడం జరిగింది, కోట్లాది రూపాయలని. రైట్ సార్, 14,30,000 మంది చక్రవర్తులే. ఇండియాలో 3 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు. రిమైనింగ్ 14,30,000లో మిగిలిన 11,30,000 మంది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మరి ఇండియాలో ఉన్న 3 లక్షల్లో 2 లక్షల మంది తెలుగు వాళ్ళమే, గుర్తుపెట్టుకోండి. తెలుగువాడు ఎంత గొప్పవాడో, తెలుగువాడు యొక్క స్థితి ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 2 లక్షల మంది తెలుగు ఫౌండర్స్ అంటే, దాన్ని నేను స్టార్టింగ్ లో చెప్పాను, 2 లక్షల మంది పంచుకుంటే ఒకేసారి 2 లక్షల ఫ్యాక్టరీలు పెట్టగలరు, ఒకేసారి 2 లక్షల ప్రాజెక్టులు చేయగలరు. వీళ్ళు తెలుసుకుంటే దేశం యొక్క రూపురేఖలు మారిపోయే పరిస్థితి. ఓన్లీ ట్యాక్స్ ద్వారానే దేశం యొక్క పరిస్థితి మారిపోతారు. ట్యాక్స్ ఈ ఫౌండర్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే దేశం యొక్క స్థితి ఇప్పుడున్న దానికంటే 100 టైమ్స్ పెరుగుద్ది. మరి 3 లక్షల మంది ఇండియాలో ఫౌండర్స్ అంటే 3 లక్షల మంది చక్రవర్తులు ఇండియాలో ఉన్నారు. 3 లక్షల మంది చక్రవర్తులు కలిస్తే ఇండియా షేక్ అవుద్దా, ఇండియన్ ఎకానమీ షేక్ అవుద్దా? యాష్ గారు అదే అంటారు, ఇండియన్ ఎకానమీని షేక్ చేస్తానంటాడే. గమనించండి, అంటే ఎంత అద్భుతం. అందుకే ఇండియా అంటే యాష్ గారికి ప్రాణం. ఇండియన్ ఫౌండర్స్ అంటే సొంత కుటుంబం కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన నమ్మి వెళ్ళాడు. ఆయన ఎవరో తెలియదు, మనం ఎవరైనా తెలియదు,
ఆయన ఆలోచన, ఆయన విధానం, ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూసి ముగ్ధులైపోయి ఆయనతోటి చెయ్యి కలిపి 1,430,000 మంది ఫౌండర్స్ వరల్డ్ అంతా కలిపి ఇండియా నుంచి అయితే 3,00,000 మంది ఫౌండర్స్ వెళ్ళారంటే మరి ఏ స్థాయి ఇండియాది అనేది గమనించుకోండి. చాలా మంది అమాయకులు కోట్ల రూపాయలు బిలియన్స్ లో ట్రిలియన్స్ లో వచ్చారు మనకి పిచ్చోడా ఎర్రోడా అని చెప్పి చాలా మంది అంటారు. మరి ఆయన పిచ్చోడు కదా వెర్రోడు కదా మనకు అర్థం కాకపోతే మనం పిచ్చోడు మన వెర్రోడు. ఏ అరమరికలు లేకుండా ఏ కులం మతం గోత్రంతో సంబంధం లేకుండా ఒక ఉపాధ్యాయుడు తన విద్యను విద్యార్థులకు ఎలా అందించగలుగుతున్నాడంటే నా క్లాసులో నా కులం వాళ్ళకే నేను విద్య నేర్పుతానా, నా స్కూల్లో నా కులం వాళ్ళకి నేను చదువు చెప్తానా, అది ఏ టీచర్ దగ్గర ఆ సంకుచిత మనస్తత్వం అనేది ఉండదు. ఎక్కడో 1-2% ఉంటే వాడు టీచర్ కాదు వాడు మనిషి కాదు వాడు మనం క్యాల్కులేషన్ లో తీసుకోకూడదు. ఉపాధ్యాయుడుకున్న 4 లక్షలు తన స్టూడెంట్స్ కి అమ్మాయి అబ్బాయి అనే భేదం కానీ రూపు రేఖలు రంగులు కులం మతం గోత్రం ఏమీ తేడా లేకుండా అందరినీ కనిపెట్టలాగానే భావిస్తూ వాళ్ళ అభ్యున్నతికి పాటుపడేది ఒక ఉపాధ్యాయుడే. నేను ఉపాధ్యాయుడిని అని చెప్పట్లేదు, అంత గొప్ప శక్తి భగవంతుడి తర్వాత గురువుకి ఒకడికి ఇచ్చాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ శక్తి గురువుదే, కనిపించగలిగిన తల్లిదండ్రులు మరి కన్న ప్రతి బిడ్డనే అశ్వత శిఖరాలకి జ్ఞాన శిఖరాలకి చేర్చగలిగేది ఒక ఉపాధ్యాయుడు మాత్రం. ఉపాధ్యాయుడు దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈవేళ ఎంతో మంది ప్రధానులు అయిన వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అనేక రకాల రంగాల్లో సాఫ్ట్వేర్లో మరి ప్రతి స్టూడెంట్ ఒక గురువు దగ్గర చదువుకున్నవాడే. మరి ఈరోజు నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈవేళ నెలకు 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ప్యాకేజెస్ లో ఉన్నారంటే అంటే ఉపాధ్యాయుడు మరి కోట్ల మందిని ధనికులుగా మార్చలేదా? అది ఇండైరెక్ట్ గా జరిగిందేమో తప్ప కానీ యాష్ గారు డైరెక్ట్ గా మార్చేస్తానంటాడు. మాకు ఆయనకి తేడా ఇదే. ఉపాధ్యాయుడు ఎలాగైతే కష్టపడి తన స్టూడెంట్ డెవలప్ చేశాడో అదే రకంగా 800 కోట్ల మందిని నేను పోటీశ్వరుని చేయగలను చేస్తానని చెప్పి పంకం పట్టేయడే. దానికి తగ్గ ప్రాజెక్ట్ని ఎన్నుకుని దానికి తగ్గ ప్రాజెక్ట్ని 220 దేశాల్లో ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రతి దేశంలో ఉన్న లీగాలిటీని అక్కడ ఉన్న న్యాయబద్ధమైన విధానాన్ని చూసుకుంటూ ఆ దేశాలతో ప్రయాణం చేస్తూ చట్టాలకు అనుగుణంగా ఆ లాకు అనుగుణంగా ఫాలో అవుతూ 220 దేశాల్లోనే ఆన్ పాస్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కి రెడీ అయింది. ఈరోజు మరి ప్రతి కంట్రీ నుంచి పిఎం కానీ ఒక ప్రెసిడెంట్ కానీ ఒక రాజు కానీ రారాజు కానీ ఆయా దేశాల్లో ఏ పేరుతో పిలుస్తారో వాళ్ళందరూ మన ఆన్ పాస్ కంపెనీని వెల్కమ్ చేస్తున్నారు. రెడీ అయిపోయారు, వాళ్ళ అప్లికేషన్స్ అన్ని రెడీ చేసుకుని మేము మీ కంపెనీలోకి వస్తాం మాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రతి దేశ అధినేత యాష్ గారితో టచ్ లో ఉన్నారు. అంటే ఎటువంటి ప్రాజెక్టులో మనం ఉన్నాం, ఇంతకంటే గొప్ప ప్రాజెక్ట్ మన జీవితంలో దొరికిందా? ఎక్కడైనా చేసామా? మనం ఎక్కడైనా చూసామా? మనం ఎక్కడైనా అన్ని కుటుంబాలని లక్షాధికారులుగా అటుపై కోటేశ్వరులుగా అటుపై కుపేరులుగా మార్చాలన్నది ఆయన ఏక లక్ష్యం ఆశయం. ఫౌండర్స్ అవడానికి ఇంక ఛాన్స్ లేదు. 1,430,000 మంది ఫౌండర్స్ క్లోజ్ అయిపోయింది, ఆ వాళ్ళనే ఒక కంపెనీ పార్ట్నర్షిప్ ఉంది, వాళ్ళకే 50% షేరింగ్ అనేది చెప్పడం జరిగింది. మరి మిగిలిన ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు ఈ మధ్యన వచ్చిన వాళ్ళు అందరూ సెకండరీ ఫౌండర్స్ గా కంపెనీ తీసుకుంటుంది. సెకండరీ ఫౌండర్ గా తీసుకునే ప్రతి వాళ్ళు కూడా లక్షాధికారులు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది. దీనికి ఒక అద్భుతమైన ఆలోచన
పొందిపడా ఆన్ పాజిటివ్ లోకి వచ్చి చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ కూడా నెట్వర్క్ లో చేయాలేమో, మళ్ళీ కుటుంబాలు జాయిన్ చేయలేమో, లక్షలాది మంది జాయిన్ చేయలేమో, ఇదే తలకూడదు కొనసాగుద్దేమో అనుకుంటున్నారు కాబట్టి తెలియక. అలా కాకపోతే కంపెనీ ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది ఎంతమంది జనాలు అనుకుంటారు? కంపెనీ 220 దేశాల నుంచి. అదే కదా, మీ ఇంట్లో మీ టేబుల్ మీద ఒక కోటి రూపాయలు 500 రూపాయల నోట్ల కట్టలో మీ టేబుల్ మీద ఉన్నాయి, అది మీదే. ఎవరిదో అయితే మళ్ళీ మనకు దానికి స్టేక్లు బ్రేక్లు రావు, అది మీదే. సరే, కోటి రూపాయలు చూసినోడు ఎవడైనా లేడు, ఎందుకంటే మనంతా కూడా మధ్య తరగతి వాళ్ళమే. జీవితకాలం ఉద్యోగం చేస్తే కోట్లలో వస్తుందేమో తప్ప అలా కోట్లన్నీ కట్టకట్టి ఒక్కసారి చూసే బ్రతుకు మంది కాదు. మొదటి నెలలో, రెండో నెలలో, మూడో నెలలో 1 కోటి రూపాయలు మన టేబుల్ మీద బ్యాంక్ నుంచి ఇతర చేసి పట్టుకొచ్చి, బ్యాంక్ నుంచి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి ఇది నాది అనేదాకా కాదండి, బ్యాంక్ మన వ్యాలెట్ లో చూసినప్పటికే మనం ఏమైపోతామో తెలియదు. మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని విత్డ్రా చేసుకుని తెచ్చుకునేటప్పుడు ఏమైపోతాం తెలియదు, పడబడిపోతాడని కాదు. 1 కోటి రూపాయలు మన టేబుల్ మీద కనబడితే మన యొక్క మైండ్ షేక్ అవుద్దా, హార్ట్ బ్రేక్ అవుద్దా, అటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే చావు కౌలు చల్లగా చెప్తారు, వెంటనే బాబు చచ్చిపోయాడు వచ్చేయాలని చెప్పడం. అలా చాలా జాగ్రత్తగా చావు అనే మాట లేకుండా ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందో, చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగిందో, లేదా చిన్నగా చిన్నగా చచ్చిపోతాడు ఎప్పటికే, ఏదో చిన్నగా లైట్ స్ట్రోక్ అంటున్నారు, ఏం పర్లేదు బాగానే ఉంది అంటూ మెల్లమెల్లగా 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 ఆ వార్తని డైల్యూట్ చేస్తూ పెరుగుని మజ్జిగ మజ్జిగని దాహం మజ్జిగ ఎలా మారుస్తామో అలా డైల్యూట్ చేస్తూ మన గుండె ఒక్కసారి ఆగిపోకుండా, బ్రెయిన్ షేక్ అవ్వకుండా, ప్రతి ఇంట్లోని ప్రతి కుటుంబంలోని జరిగితే సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. అలాగని ఇమీడియట్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తే అది పోయినోడితో పాటు విన్నవాడు కూడా పోతాడు, అందుకని డైల్యూట్ చేస్తారు. అలాగే యాష్ గారు ముందునే చెప్తాడు, మీకు వచ్చే డబ్బు చూసి మీరు పిచ్చేవాళ్ళు అవకండి. చాలా మంది అనుకుంటున్నారు ఇది 10,000 వస్తేనా, 40,000 వస్తేనా, 40,000 వస్తే పిచ్చోళ్ళు అయిపోతావా, అటువంటి పిచ్చోడు కూడా ఉన్నా. మనకి ఇక్కడ వచ్చేది వేలల్లో కాదు సోదర, గమనించుకోండి మనకు వచ్చే ఇన్కమ్ క్రోర్స్ లో ఉంది. ఇక్కడ బోర్డర్కే కాదు ప్రతి ఒక్కడికో క్రోర్స్ లో ఉంది, అది మామూలు స్థాయి ఇన్కమ్ కాదు అనేది కూడా మీరు గమనించుకోవాలి. దీనికోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయలేమా? 6 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ 24 అవర్స్ డ్యూటీ చేస్తాను అన్నారు యాష్ గారు, యాష్ గారితో స్టాఫ్ మొత్తం. మరి అంత అద్భుతమైన కష్టం ఇంట్లో ఇల్లాలకు కూడా సమయం అవ్వకుండా ఆయన ఆఫీస్లోనే నెలటి తరబడి ఉండిపోయి కేవలం ప్రపంచాన్ని మార్చాలని ఒకే ఒక పిచ్చి ఆరాటం తపనతోటైనా తన ఆరోగ్యాన్ని తన ఆనందాన్ని ఇవన్నీ మర్చిపోయి ఒక సైంటిస్ట్ మాదిరిగా కేవలం 800 కోట్ల మంది తన కుటుంబ సభ్యులందరినీ కోటీశ్వరులు చేయాలని ఒకే ఒక కోరికతో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. 6 సంవత్సరాలు అయిందండే, ఇంకెక్కడ ఇస్తారులే అండి, తెలుగు తక్కువ తలకాయలు సబ్జెక్ట్ లేని తలకాయలు ఉంటే ఇటువంటి చెంగన మాటలే మాట్లాడతాయి. చిన్న కుటుంబాన్ని పోషించుకోలేని దౌర్భాగ్య స్థితిలో బ్రతికేస్తాం మనం. పిల్లలకు పెళ్లి చేయాలంటే పారేసుకుంటారు, పిల్లలు ఇద్దరిని మంచి స్కూల్స్ లో చదివించాలంటే ఏడు చేస్తారు. అంటే మన బ్రతుకులు అంతంత మాత్రం బ్రతుకులు కాబట్టి మన స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రతి కుటుంబంలోనే ఉన్నది ఇది గొప్ప, ఇదేదో తక్కువగానే గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ స్థితి మారాలంటే మనం ఆన్ పాస్ అని ప్రపంచానికి పంచిపెట్టాలి. అలా పంచిపెట్టడానికి ఈ మీటింగ్ ముందు నాలెడ్జ్తో ఆపై ఆదాయంతో మనం మన కుటుంబాలని మార్చుకుంటూ మన రాష్ట్రాన్ని దేశాన్ని టేక్ చేసే స్థాయిని మనం తీసుకురావాలంటే మనందరం కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్టు
అసలు ఊహ కందని చరిత్రలో ఇటువంటి ప్రాజెక్ట్ కూడా వస్తుందా అనే ఆశ్చర్యకరమైన స్థితి కూడా. ఒక మానవ రూపంలో ఉన్న ఒక భగవంతుడు మన కోసం వచ్చాడని మేము చాలా సార్లు ఆయన్ని లివింగ్ గాడ్ గానే కొలుస్తాం. అంటే మానవ జాతిని యావత్తు మనకు ఎన్నో చూసాం, స్వతంత్రం వచ్చింది ఎందుకు పనికిరాని స్వతంత్రం అన్నట్టుగా, ఇంకా కులాల మధ్యన కొడుకు చావడం, ఓట్లు అమ్ముకోవడం ఒక దౌర్భాగ్యస్థితి కాదు, చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పుకున్నా కూడా తరగదు. మరి ఇవన్నీ మారాలంటే ఇంతకు మొదట్లో చెప్పిన అవన్నీ పోవాలంటే ఒక ఆన్ పాజిటివ్